చేస్తారా కామేశ్వర మాతాజీ? ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. ఓకే ఓకే. స్టార్ట్ చేసామా మాతాజీ? హరే కృష్ణ. చెయ్యండి మాతాజీ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్ట స్థాపితం యేన భూతలే స్వయం రూపం దదాతి సపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంశ శ్రీ రూపం సాగర సాగరజాతం సహగ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తు తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృతమానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే గౌరవాణీ నిర్విశేషాశూన్యవాదీ. జయ శ్రీ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది భౌరవ వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. అందరికి హరే కృష్ణ. ఇప్పుడు మనము హరే కృష్ణ మాతాజీ అందరికి హరే కృష్ణ. ఇప్పుడు మనము మూడవ స్కందము రెండవ భాగంలో ఉన్నామండి. రెండవ భాగంలో 25వ అధ్యాయము మనము చర్చించుకునే అంశము సాంఖ్య యోగము. అది కపిల భగవానుడు దేవహుతికి వివరించారు. అసలు సాంఖ్యం అంటే ఏంటండి? సాంఖ్య యోగాన్ని మనం చర్చిస్తున్నాం కదా, సాంఖ్యం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా మాతాజీ? ఎప్పుడైనా అనిపించిందా సాంఖ్య యోగం అంటున్నాం కదా, అసలు సాంఖ్యం అంటే ఏంటి? భక్తితో కూడి చేసే పనులను తెలుసుకోవటం. ఆధ్యాత్మికాన్ని భౌతికాన్ని వేరు చేయటాలు సాంఖ్య యోగము అంటారు. ఓకే మాతాజీ, ఇంకా అందరి ముందు చేయండి మాతాజీ. అసలు సాంఖ్యము అంటే వివరణ, విశదీకరించడం, వివరించడం. దేని గురించి అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి. ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానము, మన ఆత్మ పరమాత్మల యొక్క బంధము, ఆత్మకి పరమాత్మకి
అంటే ఇప్పుడు ఆత్మ ఈ భౌతిక ప్రకృతిలో అనేక మూలతత్వాలతోని తయారు చేయబడింది. ఆ మూలతత్వాలు ఏంటి? ఎన్ని తత్వాలు? మొత్తం 24 తత్వాలు. ఆ తత్వాలు అన్నిటి గురించి మనము వివరంగా తెలుసుకోవడమే సాంఖ్య యోగము. అంటే ఆత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడమే సాంఖ్య యోగము అంటాం. ఇప్పుడు మనము ఆ సాంఖ్య యోగంలో ఎన్ని శ్లోకాలు చర్చించామండి నిన్న? నిన్న 20వ శ్లోకం వరకు చర్చించాం కదా. ఈ రోజు మనము 21వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాము. ఇది ఎవరు చెప్తున్నారండి ఈ సాంఖ్య యోగాన్ని? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. కపిల మహాగారికి చెప్తున్నారు. కపిల మహాముని, కపిల మహాముని, కపిల తల్లి చెప్తా ఉన్నారు. తల్లి పేరేంటండి? దేవహూతి. వాళ్ళ తల్లి అందరు ఆ దేవహూతికి కపిల భగవానుడు చెప్తున్నారు సాంఖ్య యోగాన్ని. దేవహూతి ఎవరు భార్య? సాంఖ్య యోగానికి ఏంటి చెప్పారు? ఆత్మ పరమాత్మ గురించి తెలుసు. పరమాత్మల యొక్క జ్ఞానం తెలుసుకోవడమే. 24 తత్వాల మాతాజీ అవి? అవును మాతాజీ. ఆత్మ పరమాత్మల జ్ఞానము మనం వివరంగా తెలుసుకోవడం, అదే సాంఖ్యం. నేను ఇందాక మీట్లో ఉంది అది సమాధానం చెప్పాను మాతాజీ, చూసుకోలేదు ఆత్మ పరమాత్మకి 24 తత్వాలు. ఇప్పుడు మీతో వింటుంది. ఓకే ఓకే మాతాజీ. ఎవరి దగ్గర నించండి ఎక్కువ? రాధారాణి మాతాజీ ఎవరండి? దేవహూతి ఎవరి భార్య? స్వయం దేవహూతి కర్దమ్ముని భార్య, స్వయం కూతురు. అవును మాతాజీ. ఇప్పుడు ఈ రోజు మనము వాళ్ళిద్దరి సంభాషణని వింటున్నాం, వాళ్ళిద్దరి చర్చని. అందులో మనము 21వ శ్లోకాన్ని తోని ఈ రోజు ప్రారంభిద్దామండి. తితిక్షవః కారుణికాః, తితిక్షవః కారుణికాః, సుకృతః సర్వదేహినాం, సుకృతః సర్వదేహినాం, అజాతశత్రు ప్రవః శాంతాః, అజాతశత్రవః శాంతాః, సాధవః సాధుభూషణాః, సాధవః సాధుభూషణాః. ఓర్పు కరుణ సర్వ జీవుల యెడ వృత్తత్వము అనునవి సాధువు లక్షణములు. అతడు అజాతశత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి యుండివాడు అయ్యుండును. అతని గుణములన్నీ ఉదాత్తములు. ఇప్పుడు మనకి ఎవరి గురించి చెప్తున్నారండి ఇక్కడ? కపిల భగవానుడు దేవహూతికి ఒక సాధువు యొక్క లక్షణాలు చెప్తున్నారు. సాధువు అంటే ఎవరండి? ఇప్పుడు సాధువు యొక్క లక్షణాలని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఒక సాధువు అనేవాడు కేవలము భౌతికంగా కనిపిస్తూ భౌతికంగా ఒక సాధువులాగా వేషాన్ని ధరించినంత మాత్రాన ఎవరు కూడా సాధువులు కాలేరు. మరి ఎవరు సాధువులు అంటారు? ఎవరైతే భగవంతుడి భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్లే సాధువులు. భక్తియుత సేవ చేయకుండా కేవలం మన వేషభూషణాల ద్వారా మనము సాధువుల లాగా మారాలని ప్రయత్నిస్తే అది అసాధ్యం అన్నమాట. అది మనని మనమే బయటి వాళ్ళని మన వేషంతో ఎలాగో మోసం చేస్తున్నాం. ఇంకా ఆ విధంగా కేవలం ఆత్మలో ఏ విధమైన మార్పు లేకుండా భౌతికమైన మార్పు వల్ల మనని మనం కూడా మోసం చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఆ విధంగా ఒక భక్తి ఉన్నవాళ్ళు సాధువుగా ఉంటే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనకు వివరిస్తున్నారు. వాళ్ళలో ఉండాల్సిన లక్షణాలు ఏంటివి? ఓర్పు, కరుణ, సర్వజీవుల యెడ మిత్రత్వము. ఓర్పు, కరుణ ఉండాలంట. ఎవరైనా మేము భక్తులం అని చెప్పుకునేవాళ్ళు, మేము భక్తులం అని అనుకునేవాళ్ళు, మనలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? పోని లక్షణాలు ఇంతకు ముందు లేకపోయినా అవేమైనా వృద్ధి చెందుతున్నాయా, పెరుగుతున్నాయా?
మనని చూసి మనలో మార్పు వచ్చిందని ఎవరైనా చెప్తున్నారా? అవి మనని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజులైంది మనం సాధన చేయబట్టి మన సాధనలో మనం ఎంత పురోగతి చెందాము అనడానికి మనకి ఈ లక్షణాలు అని అర్థమైతే అన్నమాట. ఆ విధంగా సాధువులలో ఈ ఓర్పు, మళ్ళీ కరుణ, సర్వజీవులయ్యడ మిత్రత్వము, ఇంకొకటి అజాత శత్రువు. అంటే వాళ్ళకి అసలు శత్రువులు అనే వాళ్లే ఉండరన్నమాట. ఎవరికైనా ఎవరైనా శత్రువు ఎందుకుంటారండి? వాళ్ళు చెప్పినది, వాళ్ళు చేసింది ఏదైనా మనకు నచ్చకపోతే, మనకు బాధ కలిగిస్తే అప్పుడు మనకు వాళ్ళు శత్రువులు అనిపిస్తున్నారు. ఇంక ఎవరైనా ఏమైనా తప్పు చేసినా, మన పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, అసలు దాన్ని మనం మనసుకే తీసుకోలేదనుకోండి ఎవరమైనా, అప్పుడు వాళ్ళని మనం శత్రువుగానే భావించమన్నమాట. ఆ విధంగా ఎవరు ఎలా, ఎవరు మన పట్ల ఏ విధంగా ప్రవర్తించినా కానీ అది మనం మనసుకు తీసుకోకుండా అందరి పట్ల సమభావంతో ఉండేవాళ్ళు ఇంక ఎవరెవరు ఉన్నారో మనకి వాళ్ళ గురించి శ్రీల ప్రభుపాదుల వారి ఇందులో భాష్యంలో వివరిస్తారు, మనం చూద్దాము. శాస్త్రమును కట్టుబడి ఉండువాడు అయ్యుండు, అతని గుణములన్నీ ఉదాత్తములు. ఇప్పుడు ఈ సాధు అయిన వాడు, భక్తి ఉన్నవాడు, మళ్ళీ వాళ్ళు శాస్త్రాలకు కూడా కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. శాస్త్రాలకు కట్టుబడి ఉండకుండా మనం ఏదైనా భక్తి చేస్తే అది మూఢభక్తి అవుతుందన్నమాట. ఇప్పుడు మనము నాకే శాస్త్రంతో అవసరం లేదండి, నేను కేవలం భగవంతుడి భక్తియుత సేవ చేస్తాను, భగవంతుడి భక్తిని నేను నాకు భక్తి ఉంది, నేను నాది నేను చేసుకుంటాను, నాకు శాస్త్రాలతో పని లేదు అని ఎవరైనా అనుకుంటే, అది కొంతకాలం దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత ఆ శాస్త్రాలలో ఏముంటుంది అంటే భగవంతుడి గురించి, భగవంతుడి గుణగణాల గురించి మనకు వివరణ అనేది ఉంటుందన్నమాట. భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ సాంగత్యం ఎలా ఉంటుంది అని. అది లేకపోతే కొన్ని రోజుల తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు ఎక్కువ రోజులు దాన్ని కంటిన్యూ చెయ్యలేమన్నమాట. కంటిన్యూ చెయ్యలేక మనకు అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది, కంటిన్యూ చేయలేము. చేయలేక శాస్త్ర ప్రమాణం లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మన పక్కన వాళ్లతోని వాళ్ళ మాటలు విని అది మూఢభక్తిలాగా మారే ప్రమాదం ఉంటుందన్నమాట. ఎవరో ఏదో చెప్తే వింటాం, అదే కరెక్ట్ అనుకోని ఆ విధంగా పాటించి మూఢభక్తిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని. కానీ శాస్త్రాలని ఖచ్చితంగా అధ్యయనం చెయ్యాలి. ఒక భక్తుడైన వాడైనా, భక్తుడు కావాలి అనుకున్న వాడైనా అది ఖచ్చితం అని చెప్తున్నారన్నమాట. ఇంకా మనకి ఈ శ్లోకానికి ప్రభుపాదుల వారు ఏం భాష్యం చెప్తున్నారో చూద్దాం. పైన వివరింపబడిన సాధువు కృష్ణ భక్తుడు కనుకనే అతని కార్యము జనులకు కృష్ణ భక్తిని కలిగించుటయే అయ్యుండును. అది అతని కరుణా విశేషము. కృష్ణ భక్తి లేనిదే మానవ జీవితము వృధా అని అతడు ఎరిగి ఉండును. ఆ విధంగా అతడు దేశమంతటను ఇంటింటికి తిరుగుచు కృష్ణ భక్తి భావనను చేపట్టండి, కృష్ణ భక్తులు కండి, జంతువుల వలె కోరికలను తీర్చుకొనుట ఎందే మీ జీవితాన్ని వ్యర్థపరచకండి, మానవ జీవితం అన్నది ఆత్మానుభవమునకే అనుచూ ప్రచారం చేయును. సాధువు చేసడి ప్రచారం ఇది, తాను మోక్షమును పొందుటచో అతడు సంతృప్తి చెందక సర్వదా ఇతరుల గూర్చియే ఆలోచించును. పతిత జీవులయడ అతను పరమ కరుణను కలిగియుండును, కనుకనే అతడు ఒకనొక గుణము కారుణిక అనగా పతిత జీవులయడ పరమ కరుణ ప్రచార కార్యక్రమమునందు పాల్గొనినప్పుడు అనేకులైన అవరోధములు అతడికి ఎదుర్కొనవలసి వచ్చును. కనుకనే సాధువు గొప్ప ఓర్పు కలవాడై ఉండును. భక్తి యోగపు దివ్య జ్ఞానమును స్వీకరించుటకు బద్ధ జీవులు సిద్ధపడి ఉండును. కనుక ఎవరైనా అతని ఎడ అమర్యాదగా వర్తించవచ్చును. బద్ధ జీవులు భక్తి యోగమును మెచ్చరు, అది వారి రోగము. అటువంటి వారికి దాని ప్రాముఖ్యతను తెలియజేసి స్తుతిరహిత కార్యమును సాధువు చేపట్టి ఉండును ఇక్కడ చెప్తున్నారన్నమాట. సాధువు అయిన వాడు ఏ విధంగా ఉంటాడు, ఆయన ప్రవర్తన, మళ్ళీ ఆయన వ్యవహార శైలి, మళ్ళీ ఇంకా ఆయన కర్మలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారన్నమాట. కర్మలు అంటే ఆయన రోజువారి పనులు, ఆయన ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు. ఆయన కేవలము కృష్ణుడి యందే మనసుని లగ్నం చేసి కృష్ణ భక్తి రసభావంలో ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనకు ఆయన నేను కృష్ణ భక్తి రసభావంలో ఉన్నా, నా అంతటి నేను భక్తియుత సేవ చేసి నేను భక్తుల సాంగత్యంలో
ఉంటూ మందిరానికి వెళ్ళి నాకు నేను ముక్తిని తెచ్చుకోవచ్చు, నేను కృష్ణధామానికి వెళ్ళొచ్చు అని కూడా అనుకోవచ్చు అనమాట. అందులో కూడా ఏ విధమైన దోషం లేదు, అది తప్పు కాదు, వాళ్ళని కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ ఒక సాధు అయిన వాడు, భక్తుడైన వాళ్ళ మనసు ఏ విధంగా ఉంటుంది అంటే, తన చుట్టూ ఉన్న బద్ధ జీవుల గురించి ఆలోచిస్తారనమాట. నేనొక్కడిని లాభం పొందితే సరిపోతుందా, నాతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా భగవంతుడి భక్తి మార్గాన్ని చూపించాలని, ఆ విధంగా ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తన వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఒక సాధు అనేవాళ్ళ ఆ మనసు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, కేవలం నా ఇల్లు, నా వీధి, నా దేశము, నా ఊరు అనేవి ఉండవన్నమాట. వాళ్ళ ఆలోచన చాలా బ్రాడ్గా ఉంటుంది. ఈ ప్రపంచమంతా నా వాళ్ళే, అందరూ భగవంతుడి భక్తులే, అందరూ భగవంతుడి బిడ్డలే, వాళ్ళందరూ వాళ్ళ కర్మానుసారం ఈ బద్ధ జీవితంలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఏ విధంగా భగవద్ధామానికి తీసుకెళ్ళాలి, భగవంతుడిని వాళ్ళ కనీసం ఏ విధంగా పరిచయం చేయాలి, ఈ భక్తి భావనలోకి వాళ్ళని ఏ విధంగా ఒక అడుగు ముందుకు వేసేటట్టు చేయాలి, దానికి నా వంతు బాధ్యత ఏంటి అని ఆ విధంగా ఆలోచిస్తూ, కేవలం ఆయన దాన్ని చూసుకోకుండా ఆయన భగవంతుడి భక్తియుత సేవా ప్రచారాన్ని చేస్తాడు. ఆ ప్రచారంలో భాగంగా ఆయన ఇంటి ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు బద్ధజీవులు, ఈయన మన ఇంటికి వచ్చాడు, ఈయనకి ఏం అవసరం ఉందో, ఈ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమంది ఏమో నిత్యానంద ప్రభువు, చైతన్య మహాప్రభువు మన ఆయనకి హరే కృష్ణ మంత్రాన్ని మళ్ళీ కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చేయమని పంపిస్తే, నిత్యానంద ప్రభుతో పాటు హరిదాస్ ఠాకూర్ కూడా వెళ్తారనమాట. వెళ్తే ఆ సమయంలో ఆయన స్వయంగా భగవంతుడు, బలరాముడి అంశ నిత్యానంద ప్రభు, ఆయన వెళ్ళిన చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళే ఇంత ఘోరమైన కలియుగ జనులు కాదండి, వాళ్ళు అందరు కూడా ఉన్నత జీవనమే, ఉన్నతంగానే ఉండేవాళ్ళు ఇప్పుడు మనకంటే ఇంకా. అయినా కానీ వాళ్ళు కూడా కొంతమంది ఏమో మంచిగా వాళ్ళని ఆదరించి మంచిగా మాట్లాడి మేము భక్తి జీవితంలోకి వస్తామని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, వీళ్ళకి వీళ్ళేమన్నా దొంగలేమో, ఈ టైంలో వచ్చి మనం మొత్తము చూసి మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకెవరినైనా తీసుకొచ్చి మనని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో. కొంతమంది ఏమో వీళ్ళకి ఏం లాభం ఉందో, అసలు కొంతమంది కొట్టడానికి కూడా వస్తారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళతోనే ప్రవర్తిస్తూనే ఉంటారు. కానీ సాధువు ఏం చేస్తాడు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు బద్ధజీవులు, వీళ్ళు ఈ బద్ధ జీవితంలో భవరోగంతోనే బాధపడుతున్నారు. భవరోగము అంటే, భవము అంటే సంసారం. ఈ లోకంలో ఈ భవసాగరంలో ఉన్నాము అంటే సంసార సాగరంలో ఉన్నామని అర్థం. ఈ సంసార సాగరంలో ఉన్న వాళ్ళకి ఈ బద్ధ జీవుల అసలు ఆలోచన విధానము, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోగంతో బాధపడుతున్నారు, వాళ్ళని వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు. కానీ మన ప్రవర్తన వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళని ఉద్ధరించడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి అని ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తారన్నమాట. ఆ విధంగా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎవరు ఎలా ప్రవర్తించినా, వాళ్ళతోని ఏ విధంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలని ఆలోచిస్తారు. అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తే కృష్ణ భగవానుడి దయ వాళ్ళ మీద కలిగిందనమాట. ఇప్పుడు మన దగ్గర ఎంతో ధనం ఉందనుకోండి, అయితే ఎంతో ధనం ఉంది కానీ మనకి మనసు లేదు ఎవరికైనా సహాయం చేయాలని మనసు లేదు. కొంతమందికి ఏమో ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరు కరెక్ట్ పర్సనో, ఎవరికి సహాయం చెయ్యాలో తెలియదు. ఆ విధంగా కొంతమందికి ఏమో వచ్చి అడిగితే చూద్దాంలే అప్పుడు అని రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఇలాంటి సాధువుల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. పంపిస్తే ఏం చేస్తున్నారు, ఆ క్షణమే నీకు ఆ సాధు సాంగత్యంతో నువ్వు ఎంతో కొంత సహాయం చేసినా నీ పాపకర్మలు కొంచెం తొలగి పుణ్యం అనేది యాడ్ అవుతుంది వాళ్ళ అకౌంట్ లో. మళ్ళీ భగవంతుడి కొంచెమైనా సేవ చేసే భాగ్యం నీ కలుగుతుంది. వాళ్ళ పరిచయంతోనే నువ్వు భక్తి జీవితంలో ముందుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా సాధువులు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఇంకా మనకు సహాయం చేయడానికి వచ్చారనమాట. ఎంతో డబ్బుంది, ఆయన వచ్చి సాధువు అడిగాడు, నేను
రథయాత్రకి 100,000 రూపాయలు డొనేషన్ చేసినా అని మనం అనుకున్నాం అనుకోండి, మనం మూర్ఖులం అన్నమాట. నువ్వు కాకపోతే భగవంతుడికి ఇంకెవరో ఒకళ్ళు చేస్తారు, ఆ వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ ఏం ఆగదు అనమాట. ఇప్పుడు భగవంతుడికి రథయాత్ర చెయ్యాలి, ఇప్పుడు రథయాత్ర వస్తుంది అనుకుంటే అది ఆగుతుందండి. మనం ఇచ్చినా ఇయ్యకపోయినా ఇంకెవరో ఇస్తారు, ఆయన ప్రోగ్రామ్ ఏది ఆగదు. కానీ మనకి కూడా అందులో పాలు పంచుకునే అవకాశం వస్తుంది, ఆ అవకాశం భగవంతుడు మనకిచ్చాడు ఈ సాధువుల రూపంలో అని మనం సంతోషించాలన్నమాట. ఆ విధంగా మన ఆలోచన ఉండాలి. కానీ వాళ్ళకేదో నేనేదో చేసేసిన, వాళ్ళని నేను ఉద్ధరించిన అనే ఫీలింగ్ లో ఉండొద్దు అనమాట. దీని గురించే ఇంకా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువును కూడా అదొకసారి చదువుదామండి. యేసుక్రీస్తు కనుకనే భక్తులపై కొన్ని మార్లు హింసాయుత దౌర్జన్యము చేయుచుండు. యేసుక్రీస్తు శిల్వ వేయబడెను. హరిదాసు ఠాకూరు 22 అంగడి ప్రాంతములలో బెత్తములతో కొట్టబడెను. చైతన్య మహాప్రభు ప్రధాన అనుయాయుడైన నిత్యానందుల వారు జగాయి మదాయిలచే తీవ్రంగా గాయపరచబడిరి. కానీ పతిత జీవులను ఉద్ధరించుటయే వారి కార్యము కనుక వారు తితిక్షను కలిగి ఉండిరి. ఓర్పును కలిగి ఉండి పతిత జీవులందరి ఎడను కరుణను కలిగి ఉండుట సాధు పురుషుని ఒకనొక లక్షణము. సర్వ జీవ సుహృత్తు అయిన కారణమున అతడు కరుణామయుడు ఉండును. అతడు మానవ సంగపు శ్రేయోభిలాషి మాత్రమే కాక జంతువులకు కూడా శ్రేయోభిలాషియే ఉండును. కనుకనే ఇచట సర్వదేహినాం అనగా భౌతిక దేహములకు కలిగినట్టి జీవులందరూ అని చెప్పబడినది. కేవలం మానవుడే కాక శునక మార్జాలాది జంతువులు కూడా భౌతిక దేహములను కలిగి ఉన్నవి. కనుకనే భక్తులు ఎల్లరి ఎడను కరుణామయులై ఉండును. జీవులందరూ చరమముగా ఆ ఈ భవబంధము నుండి ముక్తిని పొందు రీతిలో అతడు వారితో వర్తించును. చైతన్య మహాప్రభు శిష్యుల్లో ఒకడైన శివానంద సేనుడు ఒక కుక్కని ముక్తిని కలిగించును. సాధు సాంగత్యం ద్వారా శునకము మోక్షము నందిన సంఘటన పెక్కుగలవు. సమస్త జీవుల లాభము కొరకై సాధు మహాత్ముడు అత్యున్నతమగు పరోపకార కార్యమున లగ్నమై ఉండుటయే అందులకు కారణము. సాధువు ఎవరి ఎడను శత్రుత్వమును కలిగి ఉండనప్పటికీ ఈ జగత్తు కృతజ్ఞతాహీనమైనందున అతడును పెక్కు శత్రువులను కలిగి ఉండును. ఇక్కడ మనకు చాలా విషయాలను వివరిస్తున్నారండి. ఇప్పుడు ఈ సాధువులు ఎంత గొప్పవాళ్ళగా ఉంటారంటే, మనకి గొప్పవాళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. యేసుక్రీస్తు ఎంత మంచి ఉపదేశాలు చేసినా ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోలేని మూర్ఖులు ఆయనకి శిలువ వేస్తారు. వేసినప్పుడు కూడా ఆయన చివరి సమయంలో ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు అని అడుగుతాడు. ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడి బిడ్డను అని చెప్తారనమాట. అంటే దేవుణ్ణి ప్రే చేసుకుంటున్నారు, వాళ్ళని క్షమించు దేవుడా అని. అంటే ఎంత బాధ పెట్టినా గానీ ఆ బయటి వాళ్ళ మీద ఆ వాళ్ళకి కోపం అనేదే రాదనమాట. ఆ విధంగా హరిదాస్ ఠాకూరు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తుంటే, ఆయన ఒక ముస్లిం అనమాట, అయితే ఆయన జాతిలో ఉన్నవాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావని అందరికీ ఇట్లా ప్రచారం చేస్తున్నావని చెప్పి 22 మార్కెట్ ప్లేసెస్లో అంటే 22 సార్లు ఎక్కడ ఇంట్లో పక్కన వీధిలో కాదండి, మార్కెట్లో అందరూ ఉన్నప్పుడు ఆయన్ని కొరడాతో కొడతారనమాట. అట్లా 22 టైమ్స్ కొడతారు. అప్పుడు కూడా వాళ్ళని క్షమించమనే అడుగుతారు. ఆ మనసులో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళని క్షమించు కృష్ణ అని అడుగుతారనమాట. ఇంకా వాళ్ళు ఇన్నిసార్లు కొట్టినా హరిదాస్ ఠాకూర్కి ఏమవ్వకపోతే ఆ చెప్పిన అతని ఈ వీళ్ళు ఎవరెవరికి ఆ డ్యూటీ ఇచ్చారో వాళ్ళని ఏమన్నా అంటారేమో అని వాళ్ళు మనసులో బాధపడుతుంటే వాళ్ళ కోసం హరిదాస్ ఠాకూర్ శరీరాన్ని వదిలేస్తారనమాట. అంత గొప్పవాళ్ళు. అదే విధంగా జగాయి మదాయిని వాళ్ళకి భగవంతుడి నామస్మరణ గురించి భగవంతుడి గురించి చెప్తుంటే జగాయి మదాయి స్వయంగా నిత్యానంద ప్రభువునే గాయపరుస్తారు. ఆ విధంగా సాధువులు వాళ్ళు చేసే భగవత్ ప్రచారంలో భగవత్ సంకీర్తనలో వాళ్ళకు అనేక సమస్యలు వస్తాయి. కానీ వాళ్ళు ఆ సమస్యల్ని ఎప్పుడు కూడా ఆ సమస్యలకి భయపడరు, వాటి వల్ల చెలించరు. అయినా కానీ వాళ్ళు చేసే భగవంతుడి సేవ వదులుకోరనమాట. ఆ విధంగా ఉంటారు సాధువులని తెలుసుకుందాం. అయితే ఈ సాధువులు కేవలం మానవులనే ఉద్ధరిస్తారంటే కాదు, జంతువులని కూడా ఉద్ధరిస్తారు. చైతన్య మహాప్రభువు దగ్గరున్న
ఎవరున్నారండి? శివానంద సేవుడు. ఒక కుక్కకి ముక్తిని కలిగించారంట. అంటే మనతో పాటు ఉన్న అనేక మంది జీవులకు కూడా వాళ్ళు ముక్తినిస్తారు. జగన్నాథ్ దాస్ బాబాజీ మన గురు పరంపర పుటో ఉంటుంది కదండి, అందులో మొదటి వాడు. చాలా పొంగిపోయి ఉంటారనమాట, ఆయనకు 140 ఇయర్స్ పైన బతికారు. ఆయన బృందావనంలో ఆయన శిష్యుడు ఆ పక్కన ఆయనకి భోజనం పెడతారు. భోజనం పెడితే ఆ భోజనం ఆయన తింటూ ఉంటే అక్కడ దగ్గరలోనే ఒక కుక్క ఆ చిన్న చిన్న కుక్క పిల్లలకి జన్మిస్తుంది అనమాట. అయితే ఆయన అన్నం తింటుంటే రోజు ఆ చిన్న కుక్క పిల్లలు కూడా వచ్చి జగన్నాథ్ బాబాజీ తోటి కలిసి తినేయి అనమాట. అయితే ఆయన శిష్యుడికి చాలా కోపం వస్తుంది, నా గురువు గారు తింటుంటే ఈ కుక్కలన్నీ ఇక్కడ వచ్చి తింటున్నాయని. ఆయన తినే సమయంలో ఏం చేస్తాయి, ఆ వాటిని ఒక అది ఉంటది కదండి ఒక బాస్కెట్ కింద పెట్టేస్తాడు అనమాట ఆ టైంకి రాకుండా. అయితే జగన్నాథ్ దాస్ బాబాజీ ప్రసాదం తినడానికి కూర్చుంటారు. కూర్చుంటే ఏంటి ఈరోజు అతిథులు ఎవరు రాలేదు, అతిథులకి తీర్చినాకనే కదా నేను ప్రసాదం తినేది అంటే, ఎవరు వస్తున్నారు బాబాజీ ఎవరు రోజు అతిథులుగా రావట్లేదు కదా అంటే, అదేంటి నేను రోజు తింటుంటే అవి వచ్చాయి కదా కుక్క పిల్లలు అవి అతిథులే కదా అవి ఎందుకు రాలేదు అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన నేనే పక్కకు పెట్టానండి అని చెప్తారనమాట. అంటే లేదు లేదు నువ్వు వాటిని తీసుకొస్తేనే నేను ప్రసాదం తీసుకునేది అని ఆ కుక్కల గురించి చెప్తారు. వాళ్ళేమి సామాన్యమైన వాళ్ళు కాదు, ఈ బృందావనంలో పుట్టిన వాళ్ళు. వాళ్ళు ఇంతకు ముందు ముక్తాత్మలు, ఏదో చిన్న దోషం వల్ల ఇక్కడ ఇలాంటి జన్మ తీసుకున్నారు. వాళ్ళకి నాతో పాటు సాంగత్యం కొంచెమైనా ఇవ్వనివ్వు అని ఇంకా ఆయన శిష్యుణ్ణి మందలిస్తారనమాట. అంత గొప్పగా ఉంటారు. ప్రతి మనిషిలో కూడా వాళ్ళ అంతరంగాన్ని అర్థం చేసుకునే గొప్ప సాధువులు ఉంటారనమాట. అలాంటి సాధువుల యొక్క జీవిత లక్ష్యం మనలాంటి బద్ధ జీవులకి కృష్ణ భక్తిని ఇవ్వడమే. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దామండి. శత్రువు మరియు మిత్రుడు నడుమ భేదమేమి? నైజము నందలి భేదమే వారిరువుడి నడుమ గల భేదము. బద్ధ జీవులందరూ భవబంధము నుండి ముక్తిని బడయునట్లుగా సాధువు వారితో వర్తించును. అనగా బద్ధ జీవుని ఊరటించుట ఎందు సాధువు కన్నను వేరెవ్వరును అధిక మిత్రత్వమును చూపజాలరు. సాధు మహాత్ముడు శాంతుడై ఉండి శాస్త్ర నియమములన్నింటినీ ప్రశాంతంగా అనుసరించును. సాధు అనగా శాస్త్ర నియమములను అనుసరించుచు అదే సమయమున కృష్ణ భక్తుడై ఉండువాడని భావము. భగవదాదేశములను పాటించమని సర్వశాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి. కనుక శాస్త్ర నియమములను నిజముగా పాటించువాడు భక్తుడే అయి తీరును. కనుక సాధు అనగా శాస్త్ర నిర్దేశములను అనుసరించువాడు మరియు భక్తుడు అని భావము. ఈ గుణములన్నీయును భక్తుని యందు ప్రస్ఫుటముగా గోచరించును. భక్తుడైన వాడు దేవతల సద్గుణములన్నింటినీ వృద్ధిపరుచుకొనగా అభక్తుడు మాత్రం విద్యాపారంగతుడైనప్పటికీ దివ్యానుభూతిని ప్రమాణమును అనుసరించి నిజమైన శుభగుణములను కానీ యోగ్యతలను కానీ కలిగి ఉండడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఒక మనిషికి శత్రువు మిత్రువు ఏ విధంగా ఉంటారండి? వాళ్ళ మనస్తత్వాలలో భిన్నంగా ఉంటాయి, కానీ శత్రువైనా మళ్ళీ మిత్రుడైనా చూడ్డానికి ఒకే విధంగా ఉంటారు. బయట నుంచి చూడ్డానికి వాళ్ళ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, కానీ వాళ్ళ మనసులోనే ఆ తేడా ఉంటుందన్నమాట. ఈయనంటే నాకు ఇష్టం, ఈయనంటే నాకు ఇష్టం లేదని మనసులో ఆ భేదభావాన్ని ఉంచుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి సాధువులకి వాళ్ళు చేసే కృష్ణ భక్తిని చూసి కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమందికి వాళ్ళ మీద ఈర్ష్యా స్వభావం ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనమాట. ఆ సాధువు పట్ల వాళ్ళ అంతరంగాల్లో భిన్న భిన్న అభిప్రాయాల్ని కలిగి ఉంటారు. కానీ ఆ సాధువుకి వాళ్ళ పట్ల ఏ విధమైన భేదభావం ఉండదు అనమాట, అందరినీ ఒకే విధంగా చూస్తారు. ఆ విధంగా సాధువైన వాడు కేవలము మనసులోనే భక్తి కాకుండా శాస్త్రాలను కూడా ఖచ్చితంగా అధ్యయనం చేస్తాడు, వాటిని అనుసరిస్తాడు కూడా అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా శాస్త్ర జ్ఞానం ఉంటుంది, శాస్త్రాలని అనుసరిస్తాడు, ఖచ్చితంగా భక్తుడై ఉంటాడు. భక్తుడైన వాడే సాధువు. అయితే సాధువు సద్గుణాలు ఈ విధంగా ఉంటాయి కదా, అదే విధంగా ఎవరైనా అభక్తుడైతే వాళ్ళ గుణాలు ఏ విధంగా ఉంటాయంట, వాళ్ళకి ఎంతో భౌతికమైన జ్ఞానం ఉండొచ్చు, మెటీరియల్ జ్ఞానం, కానీ వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా దివ్యానుభూతి అనేది ఉండదు. ఇంకా
వాళ్ళు ఇలాంటి శుభ గుణాలు ఏవి కలిగి ఉండరు. ఏ విధంగా మెటీరియల్లో కొంచెం జ్ఞానం ఉన్నా వాళ్ళకి ఎంతో కొంత అహంకారం వస్తుంది, అందరినీ సమంగా చూడలేరు, నాది అనే భావం ఉంటుంది, నా వాళ్ళు అనే భావం ఉంటుంది. అందుకని అభక్తులకి భక్తులకి చూడ్డానికి బయటికి ఒకే విధంగా ఉన్నా వాళ్ళ మనసులో వాళ్ళ భావాలలో వాళ్ళ ప్రవర్తన నడవడికలో చాలా భేదం ఉంటుంది అని మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ శ్లోకము 22వ శ్లోకాన్ని చూద్దాం. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణ త్యక్త్యా స్వజన బాంధవాః అటువంటి సాధువు అనన్య భావముతో దృఢమగు భక్తియుత సేవ యందు నెలకొని ఉండును. భగవానుని కొరకు అతడు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయములు వంటి సమస్త సంబంధములను త్యజించి వేయును. ఇప్పుడు సాధువు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఆ సాధువు ఎవరితో మళ్ళీ ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఈ ఆయన చుట్టూ ఉన్న అందరి బద్ధ జీవుల పట్ల ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సాధువు తన భౌతిక జీవితంలో ఆయన కర్మలు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం. ఆ సాధువు ఏ విధంగా ఉంటాడంట, అనన్య భక్తి భావన. అనన్యమైన అంటే అన్యమైనది లేకుండా, అంటే అన్యమైన ఆలోచనలు ఏవీ లేవు, కేవలం భక్తి, కృష్ణ భక్తి తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఏవీ లేకుండా భగవంతుడి భక్తియుత సేవ చేస్తూ, ఇంకా లోకములందరి స్వజల సంబంధములు మరియు మిత్ర పరిచయముల నుండి సమస్త సంబంధములు తిరించి వేయను. అంటే అనన్య భక్తి అంటే కృష్ణ భక్తి తప్ప వేరే ఇంకా ఏ సంబంధాలని, భౌతికమైన సంబంధాలని కలిగి ఉండడు, మిగిలిన వాటిని అన్నింటినీ తిరించి వేస్తాడట. దానికి ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు, సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి సైతము సాధువు అనియే పిలువబడును. తన స్వగృహమును సౌఖ్యమును స్నేహితులను బంధువులను బంధుమిత్రులయ్యడ తన కర్తవ్యము వంటి సమస్తమును అతడు త్యజించి ఉండుటయే అందులకు కారణము. సన్యాసి సాధారణముగా త్యాగ జీవనము నందుండును, కానీ తన శక్తి అంతయు గొప్ప తపస్సుతో భగవత్ సేవ యందు వినియోగింపబడినప్పుడే అతని త్యాగము జయప్రదము కాగలదు. కనుకనే ఇచ్చట భక్తిం కుర్వంతి ఏ దృఢాం అని చెప్పబడినది. శ్రద్ధగా భగవత్ సేవ యందు నెలకొనియుండి సన్యాస జీవనందమును కొనసాగు వాడే సాధు. కేవలం భగవత్ సేవార్థమై సంగమునెడ కుటుంబమునెడా కల సమస్త బాధ్యతను త్యజించువాడు మరియు లౌకిక పరరహిత పరాయణత్వమును విడిచినవాడు అయిన వాడే అలాంటి మనుషుడే సాధువు. లోకమునందు జన్మించినంతనే మానవునికి జనులయడా, దేవతలయడా, ఋషులయడా, సాధారణ జీవులయడా, తల్లిదండ్రులయడా, పితృదేవతలయడా, ఇంకెందరి ఎడనో పెక్కు బాధ్యతలు ఏదైంది మొగమాటములు తయారగును. దేవదేవుని సేవ కొరకై అట్టి మొగమాటములన్నింటినీ త్యజించినచో దానికై అతడు శిక్షింపబడడు. కానీ మనుషుడు ఇంద్రియ భోగార్థమై అట్టి కర్తవ్యములను పరిత్యజించినచో ప్రకృతి నియమములచే నిత్యముగా శిక్షింపబడును. ఇక్కడ మనకి ఏం వివరించారండి, సాధువు యొక్క లక్షణాలను ఏ విధంగా చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక సాధువు సన్యాసి అయితేనే సాధువా? ఇది చాలా మందికి అనుమానం ఉంటుందన్నమాట. సాధువులు భక్తులు అంటే కేవలం సన్యాసులే అయి ఉండాలి, కాషాయ వస్త్రాన్ని ధరించి మిగిలిన అందరినీ వదిలేసి, ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళాలి అంటే ఇది అది కాదని చెప్తున్నారన్నమాట. అంటే ఒక గృహస్థుడు కూడా సాధువుగా ఉండొచ్చు,
ఒక గొప్ప భక్తుడైన వాడు, ఆయన అనన్య భక్తి ఉన్నవాడు ఒక గృహస్థుడైతే వాళ్ళ భావన ఏ విధంగా ఉంటుందంట, ఆ గృహస్థుడు ఇప్పుడు సాధువు సన్యాసి అంటే ఆయనకు ఉన్న అన్నిటినీ త్యాగం చేసేవాడు, ఎవరి కోసం, భగవంతుడి కోసం, భగవంతుడి భక్తియుత సేవ చేయడం కోసం అన్నిటినీ త్యాగం చేసేవాళ్ళని సన్యాసి అంటారు, వాళ్ళనే సాధువు కూడా అంటారన్నమాట. అయితే అన్నిటినీ త్యాగం చేయడం అంటే అన్నిటినీ వదిలేసిపోవడం అనే కాదు, మనసులో ఆ భావాలని అన్ని మనలోనే మన చుట్టూ ఉన్న మనసులో భావాలని త్యజించినా గాని వాళ్ళు సాధువే అని చెప్తున్నారు. ఏ విధంగా, మనకి ఎంతో డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుని మన కుటుంబ సభ్యుల కోసం, మన మిత్రుల కోసం, ఆడంబరాల కోసం, మన మిత్రుల్ని బంధువులని సాటిస్ఫై చేయడం కోసం ఉపయోగిస్తున్నామా, ఏదైనా పార్టీలు ఫంక్షన్లు చేస్తున్నామా, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసాము, అందరినీ ఇన్వైట్ చేసాము, నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎవరో మన వాళ్ళు ఏదో చేస్తారు, మనందరినీ ఇన్వైట్ చేస్తారనమాట, అప్పుడు మనం అందరం వెళ్ళాలి. అంటే మనము ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనము రుణపడిపోతాం అనమాట, వాళ్ళు వస్తారు మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు, ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇంకెప్పుడో వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట, ఆ రుణం తీర్చుకోవాల్సిందే. ఆ విధంగా అలాంటి మొహమాటాలకి, అలాంటి సౌఖ్యాలకి, అలాంటి బంధాలకి దూరంగా ఉండే వాళ్ళే సాధువు. అన్నిట్లో ఉండు నువ్వు, కానీ అది భక్తి భావనలో ఉపయోగించు. భక్తి భావనలో ఉపయోగించడం అంటే అండి, డబ్బన్ని తీసుకెళ్ళి మందిరానికి డొనేట్ చేయాలా అంటే, డబ్బంతా తీసుకెళ్లి మందిరానికి డొనేట్ చేయమని ఎక్కడా చెప్పలేదు. నువ్వు చేసే ఏ పని అయినా నీ కుటుంబ సభ్యులకి తో పాటుగా భక్తులకు ఉపయోగించిన, ఒకవేళ భక్తులకే ఉపయోగించాలంటే నీ కుటుంబ సభ్యులనే భక్తులుగా మార్చి వాళ్లకు ఉపయోగించినా గానీ ఓకే అనమాట. అది కూడా ఎంతవరకు, అవసరాల వరకు. మిగిలినవి భగవంతుడి భక్తియుత సేవలో ఉపయోగించాలి. అంటే ఇంకా ఎవరికైనా గాని కృష్ణ భక్తిలోకి తీసుకురావడానికి ఉపయోగించాలి. అంతేగాని మన ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడం కోసం, అంటే మన సుఖాల కోసం, సంతోషకాల కోసం ఉపయోగిస్తే వాళ్ళని సాధువు అనరన్నమాట. ఆ విధంగా అన్నీ ఉన్నా అన్నిటినీ మనసులో త్యజించి బ్రతికే వాళ్ళని సాధువు అని చెప్పారు ఇక్కడ. ఇంకా ఆ విధంగా ఉన్న వాళ్ళని ఏం చెప్పారంటే, భక్తిం కుర్వతి ఏదుడా అనగా శ్రద్ధగా భక్తియుత సేవ యందు నెలకొని ఉండెడి వాడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇంకా లోకం నంద లోక పరరహిత పరాయణత్వము, అంటే ఈ లోకంలో ఉన్న దేనికి అంటబడకుండా ఉంటారనమాట. అంటే ఎక్కువగా భౌతికమైన సుఖాలకి దూరంగా ఉంటారు, ఉండే వాళ్ళని ఈ విధంగా పోలుస్తారు. ఇంకేం చెప్తున్నారంటే, ఒక ప్రతి మనిషి ఈ జీవితంలో పుట్టగానే వాళ్లకు కొన్ని రుణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అందుకే మనము పితృరుణము, దైవ రుణము, తల్లిదండ్రుల రుణమని, మళ్ళీ బంధువుల రుణమని, అవి కొన్ని రుణాలు అనేవి ఉంటాయి. ఆ విధంగా రుణాలు ఉంటాయి, మళ్ళీ వాటితో బంధము ఉంటుంది, మళ్ళీ మొహమాటాలు ఉంటాయి, మనం ఎన్నో బంధాలు కలిగి ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనము అనవసరమైన విషయాలలో పడకుండా కేవలం భగవంతుడి సేవలో ఉంటూ ఇలాంటి వాటిని నిర్లక్ష్యపరిచినా కానీ తప్పు కాదు అని చెప్తున్నారు. దానికి మనకి ఎలాంటి శిక్ష కూడా ఉండదన్నమాట. కేవలము మనం భక్తులమని చెప్పుకొని, చెప్పడానికేమో భక్తులమని చెప్పుకుంటున్నాం కానీ లోపల భక్తి భావన లేదు. భక్తి భావన లేకుండా ఇవన్నీ తీర్చినాం అనుకోండి, అప్పుడు మనకి మనం చేసే ఏ తప్పుకైనా, అంటే మన బాధ్యత మనం నిర్వర్తించకుండా ఉన్నందుకు దేనికైనా ప్రకృతి నియమాలచే తప్పకుండా నిక్కంగా శిక్షించబడతారంట. మనం అభక్తులమై ఉండి ఏది నిర్వర్తించకపోయినా తప్పే, భక్తులమని చెప్పుకొని భక్తుల ముసుగులో ఉండి మన బాధ్యత నిర్వర్తించకపోయినా తప్పే అనమాట. కేవలం భక్తులు మాత్రమే ఇలాంటివి వదిలేస్తే వాళ్ళకి ఏ విధమైన దోషము ఉండదు అని మనకు చెప్పారండి 22వ శ్లోకంలో. 23వ శ్లోకము, మదాశ్రయాః కదా ముష్టాః, మదాశ్రయాః కదా ముష్టాః, రుణ్వంతి కథయంతి చ, రుణ్వంతి కథయంతి చ, తపంతి వివిధాస్తాపా,
తపంతి వివిధాస్తవ నైతాన్మద్గత చేతసః నైతాన్మద్గత చేతసః దేవదేవుడగు నన్ను గూర్చిన దేవదేవుడనగు నన్ను గూర్చిన శ్రవణ కీర్తములయంది సదా నెలకొనియుండి సాధువులు భౌతిక క్లేశములతే తపింపవోరు ఏలయన నా లీలలకు కర్మలకు సంబంధించిన ఆలోచననే వారెప్పుడూ కలిగియుండురు. అంటే ఇప్పుడు సాధువులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నాం. తర్వాత సాధువు అన్నిటి నుంచి దూరంగా ఏ విధంగా ఉంటాడో తెలుసుకున్నాం. అయితే ఎంత సాధువులైనా కానీ అన్నిటికీ దూరంగా ఉన్నా వాళ్ళకి ఇంతకు ముందు జన్మల కర్మానుసారం కానీ ఈ జన్మల కర్మానుసారం కానీ కొన్ని వాళ్ళకి కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి, వాళ్ళకి కూడా కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. అలాంటి సందర్భంలో భౌతిక క్లేశాలు అంటే భౌతికమైన సమస్యలు అలాంటప్పుడు వాళ్ళ ఆలోచన, వాళ్ళు దానికి స్పందించే విధానము, వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనం ఈ శ్లోకంలో తెలుసుకుందామండి. దేహమునకు మనస్సునకు సంబంధించినవి, ఇతర జీవులచే కలుగజేయబడినవి, ప్రకృతి ఉత్పాతములచే బలవంతముగా పైనబడేవి అనుచు భౌతిక అస్తిత్వమునందు అనేక రకములకు క్లేశములు కలవు. కానీ తన మనస్సు సదా కృష్ణ భక్తి భావనతోనే నిండి ఉన్నందున సాధువు అట్టి క్లేశ పరిస్థితులచే కలత చెందబోడు. ఆ విధముగా కృష్ణ పర కర్మలను తప్ప అన్య విషయము దేనిని గూర్చియు అతడు పలుకబోడు. అంబరీష మహారాజు వైకుంఠుని లీలలు తప్ప అన్యమును పలకలేదు. వాంఛాసి వైకుంఠ గుణానువర్ణనే. తన పలుకులను అతడు కేవలము భగవత్కీర్తన ఎందే వినియోగించను. సాధు మహాత్ములు ఎల్లప్పుడూ భగవాన్ని కర్మను లేదా భక్తుని కర్మలు విన కుతూహులరై ఉండును. పూర్ణముగా కృష్ణ భక్తి భావితులైనందున భౌతిక క్లేశములను వారు మరిచియుందురు. ఇక సాధారణ బద్ధ జీవులు భగవత్ కర్మలను మరిచిన వారై సదా క్లేశములతోనూ భౌతిక తాపములతోనూ నిండియుందురు. వారట్లుండగా భక్తులు మాత్రం కృష్ణ కథల ఎందే సదా అనురక్తులై ఉన్నందున భౌతిక అస్తిత్వపు క్లేశములను మరిచియుందురు. ఇక్కడ భక్తులకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, వాటిని గురించి ఆయన ఎలా తట్టుకుంటాడు, అప్పుడు ఆయన ఏ విధంగా మసలుకుంటాడు అనేది వివరించారండి. ప్రతి మనిషికి ఎన్ని రకాల క్లేశాలు అనేవి ఉంటాయంటే ప్రతి మనిషికి మూడు రకాల క్లేశాలు ఉంటాయి. అవి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనే మూడు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆది భౌతిక అంటే ఈ మూడు రకాల క్లేశాలు, అసలు క్లేశము అంటే ఏంటి, సమస్య, ఇబ్బంది, ఒక కష్టము అనుకోండి, ఎవరికైనా ఎందుకు వస్తాయండి? కొంతమంది ఏమీ చెయ్యకపోయినా వాళ్ళకి అన్ని మంచి జరుగుతుంటాయి, కొంతమంది ఎంత ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఏది చేసినా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అట్లా ఎందుకు ఉంటుంది, భగవంతుడు అలా ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? కొంతమంది పుట్టుకతోనే ఎంతో సమస్యలతో పుడతారు, కొంతమంది చాలా ఏ సమస్యలు లేకుండా చాలా ఉన్నతమైన కుటుంబంలో పుడతారు. దానికి కారణాలు ఏంటి అంటే ప్రతి మనిషి ఏ ఇబ్బంది సమస్య వచ్చినా అదంతా వాళ్ళు చేసుకున్న కర్మఫలమే. అంటే వాళ్ళు ఇంతకు ముందు పూర్వం కానీ ఇప్పుడు కానీ వాళ్ళ పనులు, వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు వేరే వాళ్ళతో ప్రవర్తించి విధానము, మలుచుకునే విధానము, దాన్ని బట్టే వాళ్ళకి కొంత పుణ్యం గాని పాపం గాని సంక్రమిస్తుంది అన్నమాట. దాని యొక్క ఫలితమే మనకు ఇప్పుడు మనం అనుభవించే సమస్యలు, క్లేశాలు, కష్టాలన్నీ. అయితే ఏదైనా అవి అయితే వాటిని కూడా మూడు రకాలుగా విభజించారు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే భౌతికమైన మనుషుల ద్వారా, విషయాల ద్వారా, వస్తువుల ద్వారా మనకు వచ్చే సమస్యలు. మన సమస్య మనం ఏమీ చేయలేదండి, పొద్దున్నే లేవంగానే ఏం చేయకుండానే అత్తగారు తిట్టడం మొదలుపెట్టింది అనుకోండి, మనకు ఆడవాళ్ళకు ఫస్ట్ సమస్య అదే అనుకుంటాం కదా,
అంటే అది అత్తగారి తప్పు కాదనమాట, అది మనమే అది చేసుకొని ఆ సమస్యని మన మీదకి మనం తెచ్చుకున్నాం. అందుకని ఆ విధంగా మన పట్ల ఆమె ప్రవర్తిస్తుంది. అందుకని మనం చేసుకుంది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఆమె తప్పుగా ప్రవర్తిస్తే అత్తగారు మళ్ళీ తర్వాత అనుభవిస్తుంది. ఆ విధంగా భౌతికమైన వ్యక్తుల ద్వారా మనకు కలిగే ఇబ్బందులన్నీ కూడా అది ఆది భౌతికం. రోడ్డు మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, అది కూడా ఆది భౌతికమే. ఇలాంటి ఆది భౌతికమైన కష్టాలతో పాటు ఆది దైవికం అంటే ప్రకృతి విపత్తులు. ఈ ప్రకృతిలో అనేక విపత్తులు వస్తాయి కదండి, సునామీలు, భూకంపాలు, మళ్ళీ ఎక్కువ రెయిన్ రావడము. ఈ ప్రకృతిలో ఏ విధంగా మార్పులు వచ్చినా మనకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మన వచ్చిన కోవిడ్ కూడా, ఆ కోవిడ్ కూడా ఆది దైవ కిందకే వస్తుంది అన్నమాట. అయితే అది మళ్ళీ తర్వాత చర్చించుకుందాం. ఇంకొకటి ఏంటండి, ఆధ్యాత్మిక కష్టాలంటే ఇప్పుడు ఉదయమే మంగళహారతికి లేవాలి, ఏదో ఒక సమస్య వచ్చింది, మా మార్నింగ్ లేచి స్నానం చేయాలి అనగానే మనకి వాటర్ లేవనుకోండి, వేడి నీళ్ళు, కానీ ఇబ్బందిగా ఉంది చెయ్యాలనిపిస్తుంది. భౌతికంగా ఆధ్యాత్మికంగా భగవంతుడి భక్తియుత సేవ చెయ్యాలి అంటే మనకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఇబ్బందులు అన్నమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు, టెంపుల్గా పోవాలనుకున్నప్పుడు, మళ్ళీ టెంపుల్లో ఎవరైనా భక్తుల ద్వారా ఇబ్బంది కలిగినా అవన్నీ కూడా ఆధ్యాత్మికమైన సమస్యలు. ఆ విధంగా సమస్యలు ఉన్నప్పుడు ఒక భక్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే, ఆ ఎన్ని సమస్యల్లో ఉన్నా వాటిని సమస్యల్లాగా మనసుకి తీసుకోడు, వాటిని పట్టించుకోడు అనమాట. వాటి మానాన అవి ఉంటాయి, అవి సాల్వ్ అయినప్పుడు సాల్వ్ అవుతాయి, మళ్ళీ వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలని ప్రయత్నం అయితే ఉంటుంది, కానీ అది ఎప్పుడు మనసులో పెట్టుకొని అదే ఆలోచిస్తూ ఉండడం అన్నమాట. అదే భౌతికమైన జీవులు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు భౌతిక సమస్య ఏదన్నా ఉన్నా ఎప్పుడు నిరంతరం మనసులో ఆ సమస్య పోయిందాక దాన్నే మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు, దాని రియాక్షన్ చుట్టుపక్కల వాళ్ళ మీద అందరి మీద చూపిస్తారు, ఇంకా దానితోని అదే ఆలోచించి ఆలోచించి మానసికంగా బాధపడుతూ మానసిక కుంగుబాటికి దూరమై ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తారు ఈ అభక్తులైతే. దానికి ఎగ్జాంపుల్గా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంట్లో ఎంతో సమయం ఉంటుంది, మళ్ళీ అసలు కోవిడ్ అనేది ఒక మానసికంగా ఒక మనిషికి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. అసలు నాకు వస్తుంది ఆ కోవిడ్, వస్తే నేను బ్రతుకుతానా, నేను బ్రతకగలనా, ఏమవుతుందో నాకు అని కొంతమంది భయపడి కోవిడ్ రాకముందే చనిపోయారంట. కొంతమంది కోవిడ్ వస్తుందని భయంతో సూసైడ్ చేసుకున్నారంట. అది ఎంత మూర్ఖత్వం అండి, అంటే వస్తుందేమో అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట. వాళ్ళ మీద వాళ్ళకి అంత బ్యాలెన్సింగ్ అనేది లేదు. ఆ విధంగా ఉంటారు అభక్తులు అనేవాళ్ళు చెప్పారు. ఇంకా భక్తులు ఎప్పుడు భగవంతుడి నామస్మరణలోనే ఉంటారు, ఆయన లీలల్ని వినడానికే ఇష్టపడతారు అని మనం తెలుసుకున్నామండి. 23వ శ్లోకంలో నెక్స్ట్ 24వ శ్లోకము, ఏతే సాధవ సాధ్వీ, ఏతే సాధవ సాధ్వీ సర్వసంగా వివర్జితాః, సర్వసంగా వివర్జితాః సంగస్తేష్వ తథే ప్రాధ్యాః, ఓ జనని సాధ్వి ఇవన్నీను సమస్త శక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణములు, అటువంటి పవిత్రాత్మల సాంగత్యముచే నీవు తప్పక కోరవలెను, ఏలైనా భౌతిక ఆసక్తి యొక్క దుష్ట ప్రభావములను అది నశింపజేయగలదు. కపిల మహాముని చెప్తున్నారు వాళ్ళ తల్లిని సంబోధిస్తూ ఏమంటున్నారు, ఓ సాధ్వి నువ్వు నీ సమస్త ఇప్పుడు సమస్త ఆసక్తుల నుంచి బయటపడిన మహాభక్తుల లక్షణాలు తెలుసుకున్నావు కదా, అటువంటి భక్తుల సాంగత్యంలో నువ్వుంటే
అలాంటి భక్తుల సాంగత్యాన్ని నువ్వు కోరుకోవాలి. అలాంటి వాళ్ళ సాంగత్యంలో నువ్వు ఉంటే భౌతిక ఆసక్తుల నుంచి దుష్ట ప్రభావాల నుంచి నువ్వు బయటపడతావు. అంటే భౌతికమైన ఆసక్తులు, మనం ఈ భౌతికంగా మనం మన చుట్టూ ఉండే అన్ని భౌతికమైన ఆసక్తులే అన్నమాట. అయితే వాటి మీద వాటిలోంచి బయటపడాలని మనకుంది, కానీ మనం బయటపడలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే సాధువుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సాంగత్యంలో వాళ్ళతోనే ఉంటే మనకు వాళ్ళ లక్షణాలు వస్తాయి అన్నమాట. అందుకనే ఎవరైనా నీ లక్ష్యం ఏంటి, నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నువ్వేమవ్వాలి అనుకుంటే వాళ్ళ సాంగత్యంలో ఉండు అని చెప్తారు. భౌతికంగా కూడా వాళ్ళ సాంగత్యంలో ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ లక్షణాలు నువ్వు పెంపొందించుకుని నువ్వు వాళ్ళలా మారిపోతావు అన్నమాట. అందుకని సాంగత్యము అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి భాష్యం చూద్దామండి. భౌతిక ఆసక్తి నుండి విడుదలను కోరినచో సాధు సాంగత్యమును, అనగా సమస్త భౌతిక ఆసక్తి నుండి విడుబడి ఉండునట్టి భక్తుల సాంగత్యం తప్పక వృద్ధి కావించుకోవాలని కపిలముని తన తల్లి యగు దేవకుతికి ఇచ్చట ఉపదేశించి ఉన్నాడు. భగవద్ రాజ్యమున ప్రవేశించటకు ఎవడు యోగ్యుడో భగవద్గీత 15.5 శ్లోకంలో ఎందు ఇట్లు తెలుపబడినది. నిర్మాణ మోహ జితసంగ దోష, భౌతిక సంపత్తి వలన కలిగడి గర్వం నుండి పూర్తిగా విడుబడి ఉన్న వాణిని ఇది సూచించును. ఎవరేని మనుషుడు భౌతికముగా ధనవంతుడు, వైభవోపేతుడు, గౌరవనీయుడు కావచ్చును, అయినను భగవద్ రాజ్యమునకు అతడు చేరగోరునేని భౌతిక సంపత్తుల వలన కలిగిన గర్వం నుండి పూర్తిగా విడిపడవలను. ఏలయన అది మిథ్య ప్రతిపదే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారండి మనకి, మనము మనం భౌతికమైన విషయాల నుంచి ఆసక్తి తగ్గించుకోవాలి అంటే భౌతికమైన విషయాల నుంచి ఆసక్తి తగ్గించుకున్న ఒక భక్తుల సాంగత్యం అనేది తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే దీని గురించి మనకు భగవద్గీత 15వ అధ్యాయము 5వ శ్లోకంలో ఏం వివరించారంటే నిర్మాణ మోహ జితసంగ దోష. అందులో ఒక మనిషి మెటీరియల్ గా భౌతికమైన ఎన్నో సంపత్తులు ఉంటాయి కదండి, అది నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, నేను పిహెచ్డి చేశాను, నాకు ఎంతో నాలెడ్జ్ ఉంది, నేను నా డిగ్రీలతోని నేను ఎంతో మనీ ఎర్న్ చేస్తున్నాను, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అనేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు భౌతికంగా ఒక్కొక్క విషయంలో ఉన్నతంగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు కూడా భగవంతుడి సేవ చేయకూడదా? అంటే భౌతికంగా జీవితంలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు భగవంతుడి సేవకు పనికిరారా అని మనం అనుకోవచ్చు అన్నమాట. దానికి ఏం చెప్తున్నారంటే అందరూ భగవంతుడి సేవ చేయడానికి, భగవంతుడి భక్తులు కావడానికి అందరికీ కూడా దేవుడు అర్హత అనేది ఇచ్చారు. ఎవరైనా చేయొచ్చు. చెయ్యాలి అంటే నువ్వు ఆ భౌతికమైన ఏంటండి, అవి భౌతికమైన గుణాలు ఉన్నాయని మనకున్న అహంకారం నుంచి ముందు మనం బయటపడాలి, అప్పుడు మాత్రమే మనం భగవంతుని చేరుకోగలమని చెప్తున్నారు. ఒకనొకడు ధనవంతుడని లేదా భికారి అని మిథ్యా భావనతో చలుచుటయే మోహము అను పదమునకు ఇచ్చట భావమై ఉన్నది. ఒక గొప్ప ధనవంతుడు లేదా మహాదరిద్రుడు అనగా భౌతిక పరిస్థితికి సంబంధించిన అటువంటి ఏదో ఒక భావన అనడి ఈ భౌతిక జగమునందలి భావన మిథ్యయే. ఏలన ఈ దేహమే మిథ్య లేదా తాత్కాలికము అయ్యున్నది. భవబంధము నుండి ముక్తి నొంద సిద్ధపడినట్టి పవిత్రాత్ముడు మొదట త్రిగుణ సంపర్కము నుండి బయటపడలేను వలెను. ఆ త్రిగుణ సాంగత్య కారణముననే ప్రస్తుతము మన చైతన్యము కలుషితమై ఉన్నది. కనుకనే భగవద్గీత యందు ఇదే సూత్రము తెలుపబడినది. జితసంగ దోష, ప్రతి ఒక్కడూ త్రిగుణ సంపర్కం నుండి విడువడవలెను. శ్రీమద్ భాగవతమునందు నందును ఇచ్చట ఇది ధృవీకరింపబడినది. భగవద్ధామమునకు చేర సిద్ధపడుచున్న విశుద్ధ భక్తుడు త్రిగుణ సంపర్కము నుండి కూడా విడువడును. అటువంటి భక్తుల సాంగత్యమునే మనము కోరవలను. దాని కొరకే మేము
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ప్రారంభించితిమి. ఒక ప్రత్యేక మగు విద్యను లేదా చైతన్యమును వృద్ధి చేయుటకు మానవ సంఘమున వ్యవసాయక వైజ్ఞాధికారి సంసర్గములు పెక్కు ఉన్నప్పటికీ భౌతిక సాంగత్యము నుండి మనుజు విడుబడుటకు దోహదపడు సంసర్గము మాత్రము లేదు. భౌతిక సాంగత్యము నుండి ముక్తుడు కాగలిగే స్థితికి ఎవరైనా అరుదించినచో కృష్ణ భక్తి రసభావన ఎందే రమించు భక్తుల సాంగత్యమును కోరవలసి ఉండదు. దాని ద్వారా అతడు సమస్త భౌతిక సాంగత్యము నుండి విడిపడగలడు. ఇక్కడ ఏం చెప్పారండి, ఇప్పుడు నేను గొప్పవాణ్ణి అనుకోవడము ఏ విధంగా ఒక మోహము, నేను నాకు ఏమీ లేదు, ఆ నేను ఏ విధంగాను నేను భౌతిక జీవితంలో ఉన్నతంగా లేను అని మనకు ఏ విధమైన ఒక భావన ఆపాదించుకున్నా, నేను గొప్పవాణ్ణి అనుకున్నా దోషమే, నా దగ్గర ఏ గొప్పతనము లేదనుకున్నా దోషమే అనమాట, నేను అందంగా ఉన్నానన్న దోషమే, అందంగా లేను అన్నా దోషమే, ఏదో ఒక విధంగా నేను ఇది అని ఒక ఫ్రేమ్ లో మనని మనం ఇమిడ్చుకోవడమే ఒక మోహము అని చెప్తున్నారు. ఆ విధంగా మనకి మనము ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకొని అదే మనము అని అనుకోకుండా దానిలోంచి బయటపడితే అదే మోహంలోంచి బయటపడడం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ విధంగా ఆ మోహంలోంచి బయటపడిన తర్వాత, ఎందుకండి మోహంలోంచి బయటపడాలి, కనపడుతుంది కదా నేను సన్నగా ఉన్నాను, ఆ నేను ఎత్తు తక్కువ ఉన్నా, నేను ఎత్తుగా ఉన్నాను, అవన్నీ కనపడుతుంటే ఎందుకు వాటి నుంచి బయటపడాలి, అది కనపడుతుంది కదా ఇక్కడ మన భౌతికమైన లక్షణాలు. అంటే అసలు నీకు నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి అనేది అది అశాశ్వతము. ఎందు కొన్ని రోజులకు మాత్రమే ఇప్పుడు నువ్వు ఇట్లా కనిపిస్తున్నావు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య అంటే సడన్ గా మనం బయటికి వెళ్ళాం, అయితే ఏదన్నా డస్ట్ వచ్చి పడింది అనుకోండి మన మీద, అంటే మొత్తం ఫేస్ అంతా ర్యాష్ వచ్చింది, లేదు మనం బయటికి వెళ్ళాము ఏదో కూల్ వాటర్ బయట వాటర్ తాగాము మనకి జలుబు చేసింది బాగా, అంటే అది ఎప్పుడు ఉంటుందా, ఏదో కొన్ని రోజులు ఉండే పోతుంది. అందుకని ఎవరైనా జలుబు చేస్తే జలుబుతో ఇబ్బంది పడతారు కానీ నాకు జలుబు వచ్చి పడింది నా మీద అని ఎవ్వరు బాధపడుతూ ఏడుస్తూ కూర్చోరు అన్నమాట. అంటే ఏ విధంగా ఒక మనిషికి ఒక ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఆ జ్వరము జలుబు లాంటి వెంటనే ఏ విధంగా పోతాయో, నీకు ఈ భౌతిక జీవితంలో ఇప్పుడున్న నీ రూపురేఖలు కూడా కొన్ని రోజులే శాశ్వతం కాదు అని చెప్తున్నారు. ఎందుకండి శాశ్వతం కాదు, 100 జన్మలు నేను బతుకుతుంటే శాశ్వతం కాదు, జలుబు అంటే ఒక 2-3 రోజులు ఉండిపోతుంది, అంటే నీకు 100 సంవత్సరాలలో 2-3 రోజులు అంటే ఎంత తక్కువో, నువ్వు ఎన్నో లక్షల జన్మలు ఎత్తుతుంటే అందులో నీ జన్మ అనేది ఈ 100 సంవత్సరాలు అనేది చాలా తక్కువ అన్నమాట. అంటే ఏదైనా తక్కువ అంటే అది ఎంతో ఎక్కువ, దాంతో పోలిస్తే ఇది తక్కువ అని అర్థం అవుతుంది కదా మనకి. 100 సంవత్సరాల్లో 2 రోజులు జలుబు ఉంటే చాలా తక్కువ, అదేవిధంగా మనము ఎన్నో వేల జన్మలు లక్షల జన్మలు ఎత్తుతున్నాం, అదే మనం సత్యయుగంలో జన్మించుంటే మన ఆయుష్ మినిమం 100 సంవత్సరాలు, ఇప్పుడు కలియుగంలో కాబట్టి అది 100 సంవత్సరాలు అయింది. అందుకని ఎంతో ఉంది అందులో ఈ నీ జన్మ అనేది ఇంత, అందులో నీకున్న ఈ చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా అల్పమైనవి, అందుకనే నిన్ను నువ్వు ఒక చట్రంలో ఇమిడ్చుకొని అదే నేను అనుకోకుండా ఆ మోహంలోంచి నువ్వు బయటపడు అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మోహంలోంచి నువ్వు బయటపడిన తర్వాత నువ్వు ఈ భవబంధాలు అంటే ఈ మన చుట్టూ ఉన్న ఈ బంధాలు ఉన్నాయి కదా, వాటి నుంచి బయటపడితేనే నీకు ముక్తి అనేది వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు పవిత్రాత్ముడు అవుతావు. అంటే ఎందుకండి అవి లేకపోతే నేను ఎందుకు పవిత్రాత్ముడు అవను, నేను లావుగా ఉన్నాను అయితే అట్లా అనుకుంటే నేను పవిత్రాత్ముని కానా, అంటే మన మనసుకి ఏదో ఒకటి ఆపాదించుకుని దానితోని సంతోషపడ్డమో బాధపడ్డమో ఏదో ఒకటి చేస్తాం అన్నమాట మనం. ఇప్పుడు నేను హైట్ తక్కువగా ఉన్నాను అనుకోండి, హైట్ ఎక్కువ అమ్మాయిని చూస్తే ఏమనుకుంటాను, అబ్బా నేను ఎంత పొట్టిగా ఉన్నా అమ్మాయి చూడండి ఎంత హైట్ ఉంది, ఆ విధంగా అనుకుంటా అనమాట. ఏదో ఒకటి నన్ను నేను ఇమ్ముడ్చుకొని దాంట్లో సుఖాన్నో సంతోషాన్నో బాధనో పొందుతున్నాను,
అలాంటి భౌతికమైన వాటిలోంచి బయటపడితేనే నీవు ముక్తాత్ముడవుతావని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఆ విధంగా ఉంటే నువ్వు పవిత్రాత్ముడి అవుతావు. ఆ విధంగా ఉంటూ మళ్ళీ నువ్వు త్రిగుణ సంపర్కం నుంచి బయటపడాలి. త్రిగుణాలు ఏంటి అండి? హరే కృష్ణ ఎవరు చెప్తారు? శిరీష మాతాజీ చెప్తారా మాతాజీ, త్రిగుణాలు అంటే ఏంటి? అమృతమాత చెప్పండి మాతాజీ. ఓకే, ఆ విధంగా మనం త్రిగుణాల నుంచి బయటపడితేనే ఈ త్రిగుణ సాంగత్యం కారణమే ప్రస్తుతము మన చైతన్యము కలుషితమై ఉన్నది. ఈ ఈ విధంగా మన ఆలోచనలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? మన త్రిగుణాలతోని మనం కలుషితమై ఉన్నాం. అంటే సత్వరజస్తమో గుణాలు. ఇప్పుడు సత్వగుణమే ఉందనుకోండి, ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది, ఆ టెంపుల్ వాళ్ళు వచ్చి నన్ను డొనేషన్ అడిగారు, నేనేం చేశాను, వాళ్ళకు ఒక 1,00,000 రూపీస్ డొనేషన్ ఇచ్చాను అనుకోండి. అయితే నేను రజోగుణం లేదు, తమో గుణంలో లేను, ఒక మంచి పనికి నేను డొనేషన్ ఇచ్చాను, డబ్బు సంపాదించాను, మళ్ళీ అన్నిటి నుంచి బయటపడి కానీ ఆ సత్వగుణంలో కూడా ఏం చేశాను, ఈ మా ఫలానా మాధురి శ్యామ మాతాజీ 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చింది రథయాత్రకి అనేది, ఆ డొనేషన్ చెప్పే ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో నా పేరు లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను 1,00,000 రూపాయలు డొనేషన్ ఇస్తే అసలు అక్కడ నా పేరే లేదు. అంటే సేపే పని సత్వగుణము, అందులో కూడా ఇంకేదో మనం ఎత్తుక్కుంటున్నాం అన్నమాట. అంటే అది సత్వగుణంలో ఉన్న దోషము. ఏదో ఒక గుణంలో ఆ దోషాలతోని మనము నిండిపోయి ఉండడం వల్ల మనం ముక్తాత్ములం కాలేకపోతున్నాం అన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరూ త్రిగుణ సంపర్కం నుండి విడిపడాలి. సత్వరజస్తమో గుణాల నుంచి విడిపడి మళ్ళీ భగవద్ ధామమునకు చేర సిద్ధపడుచున్న విశుద్ధ భక్తుడు త్రిగుణ సంపర్కము నుండి కూడా విడివడును. ఇంకేం చెప్తున్నారండి, మనము అట్లా విడివడినప్పుడే మనము అలాంటి వాళ్ళే విశుద్ధ భక్తుల స్థాయికి వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళే వాళ్ళు త్రిగుణ సంపర్కాల నుంచి కూడా బయటపడతారు. అటువంటి భక్తుల సాంగత్యమునే మనము కోరవలెను. ఇప్పుడు మనము కూడా ఇలాంటి గుణాలు అలవర్చుకుంటేనే విశుద్ధ భక్తుల స్థాయికి వెళ్తాం. కానీ విశుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళాలని ఉంది మనకి, కానీ మనము సాధన అంత చేయలేకపోతున్నాం. మనం సాధన చెయ్యాలనింది కానీ పురోగతి అనేది దొరకట్లేదు. అలాంటప్పుడు నువ్వు అలాంటి భక్తుల సాంగత్యం చెయ్యి. ఆ భక్తుల సాంగత్యం చేస్తే నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్తావు అని చెప్తున్నారన్నమాట. ఎవరుంటారండి అంత గొప్ప భక్తుల స్థాయిలో అంటే, కృష్ణ భక్తి రసభావనలో ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి స్థితిలో ఉంటారు. నువ్వు వాళ్ళ సాంగత్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు నీలో కూడా వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే, కలుషితమైనట్టి భౌతిక సాంగత్యం నుండి విడిబడి ఉన్న కారణమున భక్తుడు భౌతిక అస్తిత్వపు క్లేశములచే ప్రభావితుడు కాడు. భౌతిక జగత్తునందు ఉన్నట్టుగా గోచరించినప్పటికీ అతడు భవక్లేశములచే ప్రభావితుడు కాబోడు. అది ఎట్లు సాధ్యపడును? పిల్లి చేసే కార్యక్రమాలు దీనికి ఒక చక్కని ఉదాహరణ కాగలదు. పిల్లి తన కూనలను నోటి ఎందు ఖర్చుకొని తీసుకొని పోవుచుండును. ఎలుకలను చంపునప్పుడు కూడా అది దాన్ని తన నోటితోనే పట్టుకొని పోవును. ఆ విధంగా రెండును పిల్లి నోటిలోనే ఉన్నప్పటికీ అది ఉండే పరిస్థితులు భిన్నముగా ఉండును. పిల్లి కూనలు తమ తల్లి నోటిలో సుఖమును పొంది ఉండగా ఎలుక నోటిలో చిక్కిన ఎలుక మృత్యువాదను అనుభవించును. అదే విధంగా భగవత్ సేవలో నెలకొనిన భక్తులు కూడా క్లేశమును అనుభవించుతుందరు. కానీ భక్తులు కానట్టి వారు మాత్రము భవక్లేశములు నిజముగా అనుభవించరు. కనుక మనుజుడు లౌకికుల సాంగత్యమును త్యజించి కృష్ణ భక్తి పరాయణులైన వారి సాంగత్యమును కోరవలెను. అటువంటి సాంగత్యము ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలడు. ఆ మహాత్ముల ఉపదేశములు వచనముల ద్వారా అతడు భౌతిక అస్తిత్వం ఎడ తనకు గల ఆసక్తిని ఖండించి వేసుకొనగలడు. ఏ విధంగా చెప్పారండి, సమస్యలు భక్తులకి ఉంటాయి, ఆ భక్తులకి కూడా ఉంటాయి.
అయితే వాళ్ళు తీసుకునే పద్ధతి విధానం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళది ఏ విధంగా ఉంటుంది. ఒక పిల్లి, మనకు అందరికీ తెలుసు కదండి, పిల్లి పిల్లి కూనల్ని పట్టుకోవడానికి పాపం దానికి అన్ని కాళ్ళే చేతులు లేవు, అందుకనే ఏం చేస్తుంది నోటితో పట్టుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా ఆ మంచిగా సుఖాన్ని పొందితే కానీ ఆ పిల్లి కులకి ఏం కూడా గాయం కాదు, నొప్పి కలగదు, ఏ విధమైన అసౌకర్యం ఉండదు అన్నమాట. అదే ఎలుకను పట్టుకుంటే ఇంకా ఎలుక అప్పుడే చనిపోతుంది. ఆ విధంగా పిల్లి ఏ విధంగా పట్టుకునే విధానంలో ఒక చిన్న జంతువే అంత తేడా చూపిస్తుంది. ఇంకా మనం మనుషులము మనకి ఇంకెంత తెలివి ఇచ్చాడు దేవుడు. మనం ఏ విధంగా ఉండాలి, పిల్లిలాగా ఉండాలన్నమాట. చుట్టూ మనము ఇబ్బందులు పడుతున్నా అది మనసుకు తీసుకోకూడదు. అదే విధంగా ఈ భౌతిక క్లేశాలలో ఉన్న మనుషులు కూడా అదే విధంగా ఉన్నారన్నమాట. భక్తులైన వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని అనుభవిస్తూ కూడా వాటిని మనసుకు పట్టించుకోవట్లేదు. ఆ భక్తులు మాత్రము ఎన్ని కొన్ని సమస్యలున్నా ఆ సమస్యలే కొంత గొప్పగా అనుకొని పెద్దవిగా అనుకొని సమస్యల్లోనే జీవిస్తున్నారన్నమాట. సమస్యని మనసుకు తీసుకుని ఆ సమస్యలతోనే ఎప్పుడు కలిసి ఉంటారన్నమాట. ఆ మనసులో ఎప్పుడు ఇంకా అవే నిండిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ భక్తుల సాంగత్యంలోకి వస్తే వాళ్ళలాగా మారిపోయి ఈ భౌతిక సమస్యల నుంచి దూరమయ్యి కృష్ణ భక్తి రసభావంలో వాళ్ళు కూడా వెళ్ళి భగవంతుడి ధామానికి వెళ్ళగలరన్నమాట. అందుకని అందరూ కూడా భక్తుల సాంగత్యంని చేయాలి, అభక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఇది ఒక చిన్న మాటలాగా అనిపిస్తుందండి, కానీ మన కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న సమస్యని తీసుకుని మనము మనకు ఏదో సమస్య వచ్చింది, మనం బాధపడుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, అదే సమస్యని మనం ఒక భక్తుడితో షేర్ చేసుకుంటే, ఒక అభక్తుడితో షేర్ చేసుకుంటే అది ఎంతో తేడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక చిన్నగా మనము ఇద్దరు పిల్లలు కింద గొడవపడి తల్లి దగ్గరికి వచ్చారనుకోండి, ఇద్దరు పిల్లలు అయితే తల్లి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ పిల్లగాడి నేచరు, వాళ్ళ ఆలోచన విధానం అనేది మారిపోతుంది అన్నమాట. తల్లి కోపంగా, అవునా నిన్ను కొట్టాడు ఆ పిల్లగాడు, నేను కూడా వస్తున్న పద, అడసలు నిన్ను ఎట్లా కొడతాడో చూద్దాం అని అన్నది అనుకోండి. ఆ పిల్లలు ఓహో మనని ఎవరైనా ఏమన్నా అంటే మనకు కోపం రావాలన్నమాట, ఎవరేమన్నా అంటే మనం వాళ్ళని ఊరుకోవద్దన్నమాట, వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టాలి లేకపోతే తిట్టాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. అలా అనకుండా తల్లి అడగంగానే, అవునా నిన్న అబ్బాయి కొట్టాడా, ఎందుకు కొట్టాడు, ఆయన ఏమన్నాడు, అంతకుముందు నువ్వేమన్నావు, అసలు ఎందుకు వచ్చింది అలాంటి సమస్య, ఇందులో నీ తప్పే ఉంది, తెలుసుకోండి మీరిద్దరూ ఆలోచించండి, నీ తప్పే ఉందో ఫస్ట్ నువ్వు ఆలోచించు, ఒకవేళ నీ తప్పు లేదో అబ్బాయిదే మొత్తం తప్ప అయితే సరే నువ్వేం చేస్తావంటే ఇంకొకసారి కొన్ని రోజులు నువ్వు వెళ్ళకు, కలవకు, మాట్లాడకు, తర్వాత అదే ప్రాబ్లం పోతుంది, పోకపోతే అప్పుడు చూద్దాం, నువ్వైతే ఫస్ట్ కలవకు, తప్ప అబ్బాయిదేనా, అయితే అబ్బాయికి అంత మెచ్యూరిటీ లేదు, ఎందుకంటే అబ్బాయికి అంత జ్ఞానం లేదు అందుకని గొడవ పెట్టుకుంటున్నాడు, విషయాన్ని వదిలే అన్నాం అనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడికి చాలా పెద్ద సమస్య అనిపిస్తుంది. కానీ పిల్లలు ఎంత నేచర్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ డే కొంచెం సేపటికి అవన్నీ మర్చిపోయి మళ్ళీ వెళ్ళి అదే పిల్లగాడితో ఆడుకుంటాడు అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు పోయి అందులో మనము దూరి అనవసరంగా సమస్యను పెద్దం చేస్తాం అన్నమాట. సమస్యను తగ్గియాలంటే దాన్ని పోస్ట్ పోన్ చేసినా కానీ ఒక్కొక్కసారి సమస్య అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా మనము, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం కూడా ఏదైనా విషయాన్ని చూసే కోణము అనేది మారిపోతే, మన ఆలోచన విధానం మారిపోతే 99% సమస్యలు అక్కడే తీరిపోతాయి అన్నమాట. ఆ విధంగా భక్తులకి అభక్తులకి చాలా భేదం అనేది ఉంటుంది. ఓకే, హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పనా మాతాజీ? చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇవాళ మనము ఆత్మ పరమాత్మ జ్ఞానం అంటే సాంఖ్య యోగం గురించి తెలుసుకున్నాము. అంటే తెలిసిన జ్ఞానం అంటే దేవహూతి ఏ విధంగా అయితే కర్దమముని భార్య అయినటువంటి దేవహూతికి కుమారుడైనటువంటి కపిల మహాముని, కపిల దేవుడు
ఈ విధంగా వివరించడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే ఇవాళ సాధువుల గురించి చెప్పారు. సాధువులు అసలు ఎలా ఉండాలి అంటే సాధువులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అని అంటే వాళ్ళకి ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలి, సర్వుల పట్ల మిత్రత్వం ఉండాలి, అజాత శత్రువులై ఉండాలి, అదే కాకుండా శాస్త్రాలకు కట్టుబడి ఉండాలి మరియు శాస్త్రాలను అధ్యయనం చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు సాధులై ఉంటే మంచిదవుతుంది అని. అదే కాకుండా కృష్ణ భక్తి రసభావంలో ఉండాలి వాళ్ళు. బద్ధజీవుల గురించి ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు బద్ధజీవుల గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళని ఎట్లా ముక్తి పదంలో తీసుకొని రావాలి అని. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళందరికీ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. మనమందరం కూడా భక్తి మార్గాన్ని అనుసరించాలని వాళ్ళు చాలా కుతూహల పడుతూ ఉంటారు. మనం ఎందుకంటే మనం సంసార సాగరంలో చిక్కుకొని పోయినాం కాబట్టి మనని వాళ్ళు ఉద్ధరించడం కోసం సాధువులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు సాధువులు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు భక్తిని మాత్రం వదలరు. అదికి ఎగ్జాంపుల్ గా మనము యేసుక్రీస్తు గారిని తెలుసుకున్నాము, అదే విధంగా హరిదాస్ ఠాకూర్ ను తెలుసుకున్నాము. అదే ఎందుకంటే ఆయనని 22 times కొట్టారంట కొరడాలతో, అయినా ఆయన హరినామాన్ని విడవలేదు. అదే విధంగా జగాయి మదాయి ఎంత కష్టపెట్టారు నిత్యానంద ప్రభువుని, అయినా ఆయన కూడా ఆ మార్గాన్ని వదలలేదు. ఇంతే కాకుండా ఈవెన్ జంతువులకు కూడా వాళ్ళు ముక్తిని ప్రదానం చేశారు సాధువులు. అంటే అంత గొప్ప వాళ్ళు మన సాధువులను తెలుసుకున్నాము. అదే కాకుండా వాళ్ళు శాస్త్రాలను కూడా అదే విధంగా అనుసరిస్తారు, మళ్ళీ అదే విధంగా వాళ్ళు భక్తులై ఉంటారు అని తెలుసుకున్నాము. అయితే అభక్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు భౌతిక జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి కొంచెం అహంకారం ఎక్కువగా వస్తుంది, నాది అనే భావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనలో కానీ నడవడికలో కానీ చాలా భేదం చూపిస్తారు అభక్తులు. సో అలా ఉన్నందుకు వాళ్ళు చాలా కష్టం. ఒకవేళ మనము భక్తులు కావడానికి అభక్తులను ఎంచుకుంటే మనకి సరి మంచి జరగదు అని. అదే విధంగా కానీ సాధువులు మాత్రం ఎలా ఉంటారంటే సాధువులు కేవలం కృష్ణ భక్తిలో మాత్రమే ఉంటారు. వాళ్ళకి ఏ సంబంధాలు కూడా ఉండవు. అంటే స్నేహితులు గాని బంధువులు గాని వాళ్ళందరూ అన్ని రకాలైనటువంటి బంధుత్వాలకు త్యజిస్తారు. వాళ్ళు కేవలం మనసులో ఒకే ఒక భావాన్ని నింపుకుంటారు అంతే. ఇంకొకటి ఏంటంటే ఇంద్రియాల కోసం వాళ్ళు ఇంద్రియాల కోసం సంతృప్తి పడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానంలోనే ఉంటారు అని మనం తెలుసుకున్నాం. ఎక్కువగా వాళ్ళకి భౌతిక సుఖాలకు కూడా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. అనవసరమైన విషయాలలో కూడా వాళ్ళు దేంట్లో తలదూర్చరు అని తెలుసుకున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ కర్మ కొంచెం ఉన్నందువలన వాళ్ళకు కూడా భౌతిక సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళు వాటికి కలత చెందరు. వాళ్ళు కేవలము భగవంతుణ్ణి మాత్రమే స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమస్యలు కూడా వాళ్ళు తక్కువగానే అనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు మర్చిపోతారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఆది ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్. అంటే మనం మనుషుల ద్వారా చేసేవి భౌతికము, అంటే ఆది దైవికం అంటే ప్రకృతి మనకి ఇచ్చేటువంటిది. అది ఆధ్యాత్మికం అంటే మనము ఆధ్యాత్మికంగా లీలమైనప్పుడు మనకు కలిగే అడ్డంకులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనము ఫేస్ చేస్తూ ఉంటామని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా త్రిగుణాల నుండి కూడా వాళ్ళు విడిపో మనం ఎక్కువగా త్రిగుణాల నుండి కూడా కొంచెం దూరంగా ఉండాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా కృష్ణ భక్తి భావంలో ఉన్న వారికి, అంటే కృష్ణ భక్తి భావంలో ఉన్నవారు కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వాళ్ళు భక్తులు కాబట్టి అవలీలగా దాటిపోతూ ఉంటారని తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే అభక్తులు, అంటే భక్తులు కాని వాళ్ళు చాలా సార్లు అది చెప్పడం ఏంటంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర మనం ఉన్నామనుకో మనం ఎలాంటి ముక్తిని సాధించలేము. అయితే వాళ్ళు కూడా భక్తులు కావాలి, మంచి వాళ్ళు కావాలి అంటే వాళ్ళు కూడా భక్తుల దగ్గరికి రావాలి. వాళ్ళు భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు భక్తి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు అని తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మంచిగా చేశారు మాతాజీ సమ్మరి. హరే కృష్ణ మాతాజీ. అన్ని పాయింట్స్ కవర్ చేశారు అంటే తొందరగా చెప్పేశాను మాతాజీ, ఇంకా ఎక్కువ టైం తీసుకోవద్దండి.
ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? విన్న క్లాస్ మాతాజీ 24 తత్వాలు చెప్పారు కదా మాతాజీ, అవి ఇంకోసారి చెప్తారు ఏంటని? మాతాజీ తర్వాత మనకి శ్లోకాల్లో చాలా డీటెయిల్ గా వస్తుంది మాతాజీ శ్లోకాలు, కానీ ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా బాగా చెప్పారు మాతాజీ. ఈ రోజు మాత్రం అసలు మన లైఫ్ లో డైలీ రెగ్యులర్ దాంట్లో ఎలా వస్తాయి అవి అసలు సింపుల్ సింపుల్ ఎగ్జామ్స్ తోటి బాగా తెలిసిపోతుంది మాతాజీ. ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఏవి సీరియస్ గా తీసుకోవాలి, అసలు ఆ భక్తులు మన నిత్య జీవితంలో ఎట్లాంటి క్వాలిటీస్ తో ఉంటారు, భక్తులు ఎట్లాంటి క్వాలిటీస్ తో ఉంటారు అనేది మాత్రం చాలా సింప్లిఫై చేసి చెప్పారు మాతాజీ. అంటే ఈజీగా మనం గమనించుకోవచ్చు అనే విషయం అర్థమైంది మాతాజీ. అంటే మాతాజీ ఎంత సులువుగా ఉందంటే ఏదో క్లాస్ వింటున్నట్టుగా కాదు, ఎదురెదురుగా కూర్చొని ఒక సమస్యను డిస్కస్ చేసుకొని దానికి సొల్యూషన్ కనుక్కున్నట్టుగా ఉంది మాతాజీ. అంత సరళంగా ఉంది ఈరోజు క్లాస్ చాలా చక్కగా ఉదాహరణ కాదు, ఇది కష్టం కాదు, ఆచరించడానికి చాలా ఈజీ అనేది ప్రతి ఒక్క వాళ్ళకి అర్థమయ్యేటట్టుంది మాతాజీ. చాలా అసలు డబ్బు ఉందా సరళంగా ఉంది చక్కగా అసలు లేదా మాతాజీ ఒక డౌట్ ఉంది మాతాజీ, అది సాధువులు అంటే మేము టీవీలలో ఇట్లా చూసే వాళ్ళమే, సాధువులు అంటే ఎవరు అని తెలియదు, ఊరికే ఊహించుకున్నాం ఇన్ని రోజులు నాకైతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధువులు సన్యాసులు అంటే ఇద్దరు ఒకటేనా మాతాజీ? ఇప్పుడు నేను స్టార్టింగ్ మీరు మొదలు పెట్టేటప్పుడు సాధువులు అంటే వాళ్ళనే ఊహించుకున్నాను. ఎప్పుడైతే మీరు శ్రీ చైతన్య మహాప్రభు గురించి హరిదాస్ గురించి చెప్పినప్పుడు ఓహో సాధువులు అంటే కూడా భక్తులే, నాకు కొంచెం డౌట్ వచ్చింది మాతాజీ. అంటే సాధువులు సన్యాసులు ఇవన్నీ ఒక్కటేనా మాతాజీ? మనం వీళ్ళు భక్తులు, సాధులు సన్యాసులు భక్తులు అంటే ముగ్గురు ఎట్లా మాతాజీ? వీళ్ళైతే నేను భక్తులు పరమ భక్తులు అనుకున్నాను, మరి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా అని, ఈ ముగ్గురికి ఏమైనా తేడా ఉందా మాతాజీ? మాతాజీ సాధువులు అంటే మనం కూడా సాధువుల స్థాయికి వెళ్ళొచ్చు. అంటే ఎవరైతే గొప్ప భక్తులు అవుతారో, ఇప్పుడు మనకు సాధువు లక్షణాలు చెప్పారు కదండి, దయా కరుణ అజిత శత్రువు అయి ఉండాలి, ఎవరు శత్రువులు లేకుండా, అలాంటి లక్షణాలు ఉంటూ భగవంతుడి భక్తియుత సేవ చేస్తూ శాస్త్ర అధ్యయనం చేసే వాళ్ళు ఎవరైనా సాధువులు కావచ్చు. అల్లి గృహస్థులైనా కావచ్చు, సన్యాసులైనా కావచ్చు. కానీ సన్యాసి అంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబానికి దూరంగా ఉంటూ భగవత్ సేవలో మిగిలిన భౌతిక జీవిత భౌతికమైన వాటిని అన్నిటినీ వదిలేస్తారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కాషాయ వస్త్రాన్ని అంటే సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని ఉంటారు. ఖచ్చితంగా ఈ భౌతికమైన బంధాల నుంచి కానీ భౌతికమైన విషయాల నుంచి గురించి కూడా అన్నిటిని వదిలేసిన వాళ్ళని సన్యాసులు అంటారు. భక్తులు అంటే ఈ సన్యాసి అయినా సాధువైనా ఎవరైనా కానీ భక్తులు కావచ్చు. అందరు కూడా భక్తులైన వాళ్ళనే సన్యాసి అంటాము, సాధువు అంటాము. కానీ ప్రతి భక్తుడు సన్యాసి అవ్వాలని లేదు మాతాజీ. ప్రతి భక్తుడు సాధువు కావచ్చు, ప్రతి సన్యాసి కూడా సాధువు కావచ్చు, కానీ అందరు సన్యాసులు ఎవరు? ఓకే మాతాజీ. మాతాజీ వీరిద్దరు భక్తులు అర్థం కాలే మాతాజీ మీ క్వశ్చన్. ఇప్పుడు సాధువులు సన్యాసులు డిఫరెన్స్ ఉంది కదా మాతాజీ. సన్యాసం అంటే అన్ని త్యజించడం, అంటే సంసారాన్ని కూడా త్యజించి తీసుకోవడము. సాధువులు అంటే ఇలా అని ఉంది కదా, అంటే సంసారం చేస్తూ అండ్ భౌతికానికి సంబంధించిన తింటూ చేస్తూ ఉంటూ అలా ఉండేది ప్రచారాలు చేస్తారు. వాళ్ళిద్దరు ఆధ్యాత్మికంగా ఎవరు తొందరగా పురోభివృద్ధి చెందుతారు? అంటే కొంతమందికి ఉంటది కదా మాతాజీ, నేను ఇలా వీళ్ళ ద్వారా వెళ్ళాలి వాళ్ళ ద్వారా వెళ్ళాలని ఉంటది కదా మాతాజీ కొంతమందికి, అంటే మా లాంటి వాళ్ళకి. అంటే అంటే సాధువా సన్యాసి అనేది సెకండరీ మాతాజీ. నీ భక్తి ఎలా, నీ మనసు ఎలా ఉంది, భగవంతుడితో నీ బంధం ఎలా ఉంది, మన కాన్షియస్నెస్ ఏ విధంగా ఉంది, మన శ్రద్ధ ఏ విధంగా ఉంది, దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మాతాజీ. సాధువా సన్యాసి అనే డిఫరెన్స్ లేదు. ఎవరైనా కానీ ఎక్కువగా అచీవ్ చేయొచ్చు. అదే మన మనసు, మన భక్తి, భగవంతుడికి మన సమర్పణ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మాతాజీ. కాషాయ దుస్తులు వేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు.
కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు, స్లోగా చెప్పారు. అన్ని బ్రెయిన్ లో ఒక్కొక్కటి అదేంటంటే ముత్యాలు దండ అల్లుతుంటే గుచ్చుతుంటే ఒక్కొక్క ముత్యాన్ని ఎలా గుచ్చుతామో అలా మా బ్రెయిన్ లోకి ఒక్కొక్క వర్డ్ ని పంపించినట్టుంది మాతాజీ ఈ రోజు అయితే. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.